వైజాగ్ బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది ఒకటి ప్రారంభించారు నిన్న ప్రారంభించాలి ఇవాళ తెగిపోయింది దీని మీద ఇప్పుడు మీమ్స్ కూడా ట్రోల్స్ బాగా వస్తున్నాయి అసలు ఈ బ్రిడ్జి ఊడిపోవడానికి గల కారణం ఏంటి ఎందుకు అసలు స్టార్ట్ చేశారు అసలు దీని పూర్తి వివరాలు అంతా కూడా ఇవాళ మన కిరణ్ గారితో చర్చిద్దాం నమస్తే అండి నమస్తే సో వైజాగ్ బీచ్లో ఫ్లోటింగ్ వీడియో స్టార్ట్ చేస్తున్నారు అనగానే చాలామంది ఎగ్జైట్ అయ్యారు వెళ్దాము అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనేసి కొంతమంది యూట్యూబర్స్ కానీ లేకపోతే ఇన్ఫ్లూయన్షన్స్ కానీ ఇన్స్టాలో పోస్ట్ చేశారు ఏంటా అని చూస్తే మొత్తం ప్లాస్టిక్ పార్ట్తోని తయారు చేశారు మరి నిజంగానే ఆ ప్లాస్టిక్ ప్యాట్తో తయారు చేసిన దానికి కోటి అరవై లక్షలు ఖర్చు అంటారా ఖచ్చితంగా కోటి అరవై లక్షలు కాదు కానీ సింపుల్గా చెప్పాలి అంటే పది ఇరవై లక్షల కన్నా కాదు కానీ వీళ్ళు చెప్పింది ఏంటంటే కోటి అరవై లక్షలు అని చెప్పారు ఇది ఓపెనింగ్ ఎవరు చేశారంటే వైవి సుబ్బారెడ్డి గుడివాడ అమర్నాథ్ ఎందుకంటే కడతాను అన్న మూడు రాజధానులు కూడా లేవు ఎన్ని ఎత్తిపోతల పథకాలు ఎక్కడికి వెళ్ళినా కూడా సర్వనాశనం తప్ప చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదు ఇసుక దోపిడీలు మట్టి మాఫియాలు సేమ్ అలాగే ఉన్నాయి కాబట్టి ఇవి కూడా బస్ బే అని చెప్పి బస్ స్టాండ్స్ కానీ అన్నీ కూలిపోవటం తప్ప చెట్లు నరకటం అలాగే ఇది కూడా జరిగింది ఓపెనింగ్ ఒక రోజు తర్వాత అది ముగిసిపోయింది కూడా ఒక రోజే దీని మీద ట్రోల్ చేస్తా ఉంటారు దీని మీద కూడా గుడ్డు పగిలింది గుడ్డు గుడ్డు పగిలింది గుడి వాడ రాదు గుడ్డు పగిలింది అని మాత్రం నేనైతే సింపుల్ గా చెప్పగలను నేను విన్న మీంటే పనికిమాలి రేస్తే పిచ్చుకలు వచ్చి పడేస్తాయి అంట అనే మేము వాటి సామెతలన్నీ గుర్తొస్తున్నాయి ఈ బ్రిడ్జ్ చూస్తున్నా అన్నట్టుగా చాలా మంది మీమ్స్ కానీ ట్రోల్ కానీ చేస్తూ ఉన్నారు దీని గురించి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మీమ్స్ ట్రోల్స్ తప్ప ఏమీ లేవు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ సొంత చెల్లి ఎదురు ప్రశ్నిస్తున్న తర్వాత ఈ మీమ్స్ కా ట్రోల్స్ అనేవి కామన్ అని నేనైతే సింపుల్గా చెప్పగలను సో అయితే ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పైన వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మరి ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఇంకేం చర్యలు తీసుకో మళ్ళీ ఏమైనా కట్టి మళ్ళీ చేసే ప్లాన్ లో ఉందా అంటే ఇది ఎలా అంటే పర్యాటక శాఖకి చాలా అభివృద్ధి చేసే పరంగా ఇన్కమ్ తెచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుందని తయారు చేశారు ఒక్క రోజులోనే ఊడిపోయింది మరి దీని మీద చర్యలు తీసుకొని మళ్ళీ నిజంగా ఇది పెట్టిన తర్వాత పెద్దలకు వంద రూపాయలు పిల్లలకు డెబ్బై రూపాయలు అని పెట్టారు నిజంగా ఇది జరిగినప్పుడు ఎవరన్నా ప్రజలు ఉన్నట్టయితే ఎంత ఇబ్బంది పడేవాళ్ళు వీళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళ పనులన్నీ రకం పనులు ఇప్పుడు ఊడిపోయిందంటే ఈ మనుషులు ఎవరు ఎక్కకుండానే ఊడిపోయింది అది మామూలుగా అక్కడ అలలు వస్తా ఉంటాయి కదా ఆ ఫోర్స్ కి ఇంకా నయ్యం మాములుగా శివరాత్రి టైంలో పళ్ళలో ఇంకా భయంకరంగా వస్తాయంట అవును మరి ఆ టైంలో గనక నిజంగా ఎవరన్నా జనాలంతా కూడా వెళ్ళి వీళ్ళు ఏ పనులు చేసినా కూడా అన్ని దరిద్రాలే ఉంటాయి ఇంకా నయ్యం ఇంకా దానికి కూడా ఈ మూడు రంగులు ఇలా అదొక్కటే వీళ్ళు చేయండి వైసీపీ రంగు వైసీపీ మూడు రంగులు అనేవి ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పగలను వైసీపీ రంగులు గనుక వేసి ఉంటే బహుశా ఇది ఉచితం అని అనుకుంటారు అనే ఉద్దేశం అనుకుంటా ఉచితాలు అనేవి ఎక్కడా లేవు ఏమంటే ఆ రంగు వేస్తే ప్రభుత్వంది అని కనిపిస్తుంది ప్రభుత్వం అంటే అది ఫ్రీనే కదా అని చెప్పేసి వాళ్ళకి ఇన్కమ్ రాకుండా ఆగిపోతుంది అనేసి వేయలేదేమో మీరు అన్నది కరెక్ట్ ఏమో నా ఉద్దేశం అంతే ఎగ్జాక్ట్లీ బట్ లక్కీలీ ఏంటంటే అది నిజానికి పర్యాటక శాఖని అభివృద్ధి చేసే ఆలోచనలోనే తయారు చేశారు వచ్చిన జనాల దగ్గర డబ్బులు వసూలు చేయడానికి ఒక్కొక్కరికి అడల్ట్ అయితే వంద రూపాయలు చిన్నపిల్లలకి అయితే డెబ్బై రూపాయలు వసూలు చేద్దామని ఆలోచనలో ఉన్నారు బట్ జస్ట్ ఇమాజిన్ అండి అది ప్రారంభించిన వెంటనే ఎవరైనా మనుషులు అక్కడికి వెళ్ళి ఆ తెగిపోవడం మనుషులు ఉన్నప్పుడు తెగిపోయి ఉంటే అటు ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది కదా దాని మీద ఇంకా చాలా ఎక్కువ ఇబ్బంది ఎక్కువ అయితే పడేవారు బట్ లక్కీలీ అది జరగలేదు కాబట్టి దానికి ఒక రకంగా మనం అదృష్టంగా భావించాలి బట్ ఇటువంటి చర్యలు అంటే ఇటువంటి కార్యక్రమాలు మరోసారి చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి చేస్తే బాగుంటుందని మా ఆలోచన థ్యాంక్ యూ